హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మన విద్య అల్లాడి పబ్లికేషన్స్ యూట్యూబ్ ఛానల్. సో స్టూడెంట్స్, జనవరి 26-27కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. దానికంటే ముందు ప్రీవియస్ క్వశ్చన్కి మనం ఆన్సర్ చూద్దాం చూడండి. సో జతపరచండి అని ఇవ్వడం జరిగింది. అంతర్జాతీయ కంపెనీ భారత సంతతి సీఈఓలు అండి. ఓకేనా, అంతర్జాతీయ సంస్థలు భారత సంతతి సీఈఓలు అండి. ఓకేనా, సీఈఓలకు సంబంధించి అంటే ఇది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ మెయిన్గా దాంట్లో భాగంగా భారతీయులు ఎవరైతే సీఈఓలుగా ఉన్నారో, సీఈఓ అంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించిన క్వశ్చన్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్, కావాలంటే మీరు స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు, చూద్దాం. సో స్టార్బక్స్ కంపెనీకి సీఈఓగా ఎవరున్నారట అంటే లక్ష్మణ్ నరసింహన్ అండి. ఓకే, నెక్స్ట్ మైక్రోసాఫ్ట్ సీఈఓగా ఎవరున్నారంటే సత్యా నాదెళ్ళ గారు అండి. నెక్స్ట్ ఆల్ఫాబెట్ సీఈఓగా ఉన్నది ఎవరట అంటే సుందర్ పిచ్చి, అంటే గూగుల్ సంస్థ ఏదైతే ఉందో దాని మాతృసంస్థ అండి, ఇది మాతృసంస్థ అనేది ఆల్ఫాబెట్. నెక్స్ట్ అడోబ్ సంబంధించి శాంతాను నారాయణ అండి. నెక్స్ట్ డెలాయిట్ కంపెనీకి పునీత్ రంజన్ గారు అండి. అంటే A1, B2, C3, D4, E5 ఈ ఫైవ్ అండి. అంటే ఫస్ట్ ఆప్షనే మన క్వశ్చన్కి ఆన్సరు డైరెక్ట్గా చూడొచ్చు. నెక్స్ట్ ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఐసీసీ T20 అవార్డ్స్కి సంబంధించి సరికాని అంశం చూడండి. ప్రతి సంవత్సరం కూడా ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అనేది ప్రతి సంవత్సరం కూడా పురుషుల విభాగంలో, అదేవిధంగా మహిళల విభాగంలో T20 అవార్డ్స్, అదేవిధంగా టెస్ట్ క్రికెట్ అవార్డ్స్, అదేవిధంగా ODI అంటే వన్డే ఇంటర్నేషనల్ అవార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మహిళల కేటగిరీలో ఇవ్వడం జరుగుతుంది, అదేవిధంగా పురుషుల కేటగిరీలో కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దాంట్లో భాగంగా మనము ఈరోజు లిస్టు కూడా చూడబోతున్నాము, చివరికి చూద్దాము. సో దాంట్లో భాగంగా ఒక క్వశ్చన్ మనం చూడబోతున్నాము, అదేంటంటే చూడండి, ఐసీసీ T20 అవార్డ్స్ 2022కు సంబంధించి సరికాని అండి. చూడండి, ఐసీసీ 2020 ఉత్తమ మహిళా క్రికెటర్గా ఎన్నికైంది తహ్లియా మెగ్రాత్. ఎస్, ఇది కరెక్ట్ అండి. తహ్లియా మెగ్రాత్ ఏ కంట్రీ అంటే ఆస్ట్రేలియా దేశం అండి, ఆస్ట్రేలియా దేశానికి సంబంధించిన ప్లేయర్. నెక్స్ట్, ఐసీసీ T20 ఉత్తమ పురుష క్రికెటర్గా ఎంపికైంది సూర్యకుమార్ యాదవ్. ఎస్, అంటే ఇండియాకి సంబంధించిన సూర్యకుమార్ యాదవ్ ఉత్తమ పురుష క్రికెటర్, అంటే బెస్ట్ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అండి. ఓకేనా, ఇక్కడేమో బెస్ట్ ఉమెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్, ఇక్కడ ఏంటంటే బెస్ట్ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అండి. నెక్స్ట్, ఇది కరెక్ట్ అండి. నెక్స్ట్, ఐసీసీ T20 ఉత్తమ ఎమర్జింగ్ క్రికెటర్గా రేణుకా సింగ్ ఎంపికైంది. చూడండి, ఐసీసీ T20 బెస్ట్ ఎమర్జింగ్ ప్లేయర్ అండి, అంటే అప్కమింగ్ ప్లేయర్, అంటే రీసెంట్గా క్రికెట్లో అరంగేట్రం చేసి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన యంగ్ ప్లేయర్కి ఇచ్చే అవార్డు ఏమంటారు అంటే ఉత్తమ ఎమర్జింగ్ క్రికెటర్ అవార్డు అనడం జరుగుతుంది. ఇది ఎవరికి రావడం జరిగింది అంటే రేణుకా సింగ్. సో సూర్యకుమార్ యాదవ్ వ్యాల్ నో వెరీ వెల్ ఇండియానే, అదేవిధంగా రేణుకా సింగ్ కూడా ఇండియానే. ఓకేనా, సో ఈ క్వశ్చన్కి సంబంధించి అన్నీ సరైనవే అండి. ఓకేనా, అన్నీ సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మహిళా క్రికెట్కి సంబంధించండి. ఓకేనా, సో మహిళలకు సంబంధించి ఎట్లయితే పురుషులకు ఐపీఎల్ ఉందో, ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఉందో, మహిళలకు కూడా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ అనేది భారతదేశంలో కండక్ట్ చేయబోతున్నారు. దానికి సంబంధించి 5 టీమ్స్ని కూడా ఎంపిక చేయడం జరిగింది. దాంట్లో భాగంగా 5 టీంలకు సంబంధించి బిడ్డింగ్ కూడా పూర్తి కావడం జరిగింది. సో 5 జట్లు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో పార్టిసిపేట్ చేయబోతున్నాయి, దానికి సంబంధించిన బిడ్డింగ్ అయిపోయింది. అదేవిధంగా ఫ్రాంచైజీలు కూడా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. మరి ఏ ఫ్రాంచైజీ ఏ టీమ్ని ఇక్కడ కొనుక్కోవడం జరిగిన దానిపైన మనం క్వశ్చన్ ఇవ్వడం జరిగింది, చూద్దాం ఇక్కడ. సో WPL ఉమెన్స్, ఓకేనా, మహిళా ప్రీమియర్ లీగ్ అండి ఇది. ఇక్కడ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలంలో 5 ఫ్రాంచైజీ వేలంలో పాల్గొని మొత్తము 4,670 కోట్ల రూపాయలు ఖర్చు చేశాయి. ఎస్, కరెక్ట్ అండి. నెక్స్ట్, అదానీ స్పోర్ట్స్ లైన్ 1,289 కోట్లకు, అంటే అమౌంట్ ఇంపార్టెంట్ కాదు, ఇక్కడ టీమ్స్ ఇంపార్టెంటు, అదేవిధంగా టీమ్ సంబంధించి ఓనర్స్ కూడా ఇంపార్టెంట్. అహ్మదాబాద్ జట్టును కొనుగోలు చేసింది. నెక్స్ట్, ముంబాయి జట్టును ఇండియా విన్ స్పోర్ట్స్ 913 కోట్లకు, బెంగళూరు జట్టుని రాయల్ ఛాలెంజర్స్ స్పోర్ట్స్ 901 కోట్లకు కొనుగోలు చేశాయి. ఎస్, ఇది కూడా కరెక్ట్ అండి. నెక్స్ట్, ఢిల్లీ జట్టును జేఎస్డబ్ల్యూ జిఎంఆర్ క్రికెట్ 810 కోట్లకు, లక్నవో జట్టుని కాప్రీ గ్లోబల్ హోల్డింగ్స్ 757 కోట్లకు దక్కించుకున్నాయి. చూడండి, ఇక్కడ ఉన్న 4 ఆప్షన్స్ కూడా సరైనవి. జస్ట్ ఇక్కడ ఏంటంటే ఆ టీమ్స్ ఏంటి, ఆ టీమ్స్ని ఎవరు ఇక్కడ ఆ ఫ్రాంచైజీని ఎవరు కొనుగోలు చేయడం అనేది దానిపైన మనకు క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మొత్తము 4 ఇచ్చిన 4 ఆప్షన్స్ కూడా సరైన సమాధానాలే, అంటే అన్నీ సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, ఐసీసీ ODI ర్యాంకింగ్లో, ODI అంటే వన్ డే ఇంటర్నేషనల్, ఓకేనా,
వన్ డే ఇంటర్నేషనల్ ర్యాంకింగ్స్లో ప్రపంచ నెంబర్ వన్ ర్యాంక్ను సాధించిన బౌలర్ ఎవరు? ఎవరు అంటే మహమ్మద్ సిరాజ్ అండి. ఓకేనా? సో రీసెంట్గా ఐసీసీ అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ బౌలర్స్ ర్యాంకింగ్ని ఇవ్వడం జరిగింది. ఆ ర్యాంకింగ్స్లో భాగంగా హైదరాబాద్ బౌలర్ అంటే ఇండియా టీంకి కూడా ఆడడం జరుగుతుంది. మహమ్మద్ సిరాజ్ ప్రపంచంలోనే బెస్ట్ ఓడిఐ బౌలర్గా నిలిచడం జరిగింది. ఈ ఘనత దక్కించుకున్న హైదరాబాదీ వ్యక్తి కూడా సిరాజ్గా గుర్తింపు రావడం జరిగింది. మహమ్మద్ సిరాజ్ ఐసీసీ ఓడిఐకి సంబంధించి నెంబర్ వన్ బౌలర్గా ప్రస్తుతం ఉన్నారండి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్ర జిఎస్డిపి గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అండి. జిఎస్డిపికి సంబంధించి రాష్ట్ర అర్ధ గణాంక శాఖ, ఓకేనా, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ సెన్సెస్ అండి, డిఎస్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ సెన్సెస్ రూపొందించిన తెలంగాణ రాష్ట్ర గణాంకాల నివేదిక అట్లాస్, తెలంగాణ రాష్ట్ర గణాంకాల నివేదిక అట్లాస్ నివేదికకు సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి. ఒక్కసారి చూద్దామండి. 2012-2013 సంవత్సరం నాటితో పోలిస్తే రాష్ట్రంలో వృద్ధి రేటు 19.4% నమోదైంది. ఇది దేశ జీడిపిలో 4.9% ఉంది. ఎస్, ఇది కరెక్ట్ అండి. నెక్స్ట్, ఈ నివేదికను రాష్ట్ర ప్రణాళిక సంఘం చైర్మన్ కేసీఆర్ విడుదల చేశారు. చూడండి, ఒక రాష్ట్రానికి ప్లానింగ్ కమిషన్ కనుక ఉంటే, ఒక రాష్ట్రానికి గనక ప్లానింగ్ కమిషన్ అంటే ప్రణాళికా సంఘం కనుక ఉన్నట్లయితే దానికి చైర్మన్గా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పనిచేయడం జరుగుతుంది. అయితే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, అదేవిధంగా ప్రణాళికా సంఘానికి చైర్మన్గా ఉన్నది కేసీఆర్ గారు. అయితే ఇక్కడ ఆ నివేదిక విడుదల చేసింది మాత్రం ప్రణాళికా సంఘం ఇక్కడ ఉప చైర్మన్ అండి, వైస్ చైర్మన్. ఇక్కడ కేసీఆర్ గారు రిలీజ్ చేయలేదండి. ఓకేనా? వైస్ చైర్మన్ రిలీజ్ చేయడం జరిగింది. ఎవరట అంటే వినోద్ కుమార్ అండి. ఓకేనా? వినోద్ కుమార్ అంటే ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్గా ఉన్న బి వినోద్ కుమార్ ది నివేదికను విడుదల చేయడం జరిగిందండి. అంటే మనకు సెకండ్ ఆప్షన్ రాంగ్ అండి. ఓకేనా? నెక్స్ట్ చూడండి, 2020-21 పోలిస్తే 2021-22 జిఎస్డిపి వృద్ధి రేటు అత్యధికంగా ఒడిశాలో, చూడండి, 20.55%, మధ్యప్రదేశ్లో 19.74%, తెలంగాణలో 19.4%, ఆంధ్రప్రదేశ్లో 18.47% నమోదైంది. ఇవన్నీ కూడా కరెక్ట్ అండి. ఫస్ట్ ప్లేస్లో ఒడిశా ఉంది, సెకండ్ ప్లేస్లో మధ్యప్రదేశ్ ఉంది, థర్డ్ ప్లేస్లో తెలంగాణ ఉంది అండి. ఓకే, ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ అండి. సో ఇది కూడా కరెక్ట్. ఇక్కడ మనకు ఆల్రెడీ ఆన్సర్ వచ్చేసింది, మిగతాది కూడా మనం డిస్కషన్ చేస్తున్నాం ఇక్కడ. ఈ రిపోర్ట్ ప్రకారం తెలంగాణలో 2018-22 మార్చి నెలల వరకు, చూడండి, 88,620 మంది రైతులు మరణించగా నల్గొండ డిస్టిక్లో, చూడండి, 5,673 మంది మరణించడంలో ప్రథమ స్థానంలో ఉందండి. ఓకేనా? తెలంగాణలో ప్రస్తుతము సెన్సెస్ ప్రకారం, ఇక్కడ ఈ లెక్కల ప్రకారం ఏంటట అంటే తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఆత్మహత్యలు నమోదవుతున్న జిల్లా నల్గొండ జిల్లాగా చెప్పడం జరిగిందండి. నెక్స్ట్, ప్రస్తుత ధరంలో రాష్ట్ర తలసరి వార్షిక ఆదాయం అండి, ఓకేనా, యాన్యువల్ ఇన్కమ్ 2,75,443 అండి, 2,75,443 రూపాయలండి. జాతీయ సగటు, ఓకేనా, అసలు ఇండియాకి సంబంధించి ఏంటంటే 1,50,007 రూపాయలండి. 1,50,007 అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా జాతీయ ఆదాయం కంటే 80% ఎక్కువ తెలంగాణ రాష్ట్రంలో ఆదాయము, వార్షిక ఆదాయం ఉండడం జరిగిందండి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, న్యూజిలాండ్ దేశ నూతన ప్రధానిగా ఎవరు ఎన్నికయ్యారు? చూడండి, న్యూజిలాండ్ దేశ ప్రధానమంత్రిగా ఉన్న జెసిండా ఆర్నెల్డ్ తన పదవికి రాజీనామా చేయడం జరిగింది. ఓకేనా? సో ఈ జెసిండా ఆర్నెల్డ్ 2017 నుంచి న్యూజిలాండ్కి సంబంధించి ప్రధానమంత్రిగా పనిచేయడం జరిగింది. అయితే క్రిస్ హాఫ్కిన్స్ అనే వ్యక్తి కొత్తగా ప్రధానమంత్రిగా ఎన్నిక కావడం జరిగిందండి. కొత్త ప్రధానమంత్రిగా ఎన్నికైంది క్రిస్ హాఫ్కిన్స్ అండి. దానికంటే ముందు జెసిండా ఆర్నెల్డ్ ఉండేవారు. మరి మిగతా ఆప్షన్ చూసుకుంటే సనా మారిన్ ఎవరంటే ఫిన్లాండ్ చూడండి, ఫిన్లాండ్ దేశానికి
ప్రధానమంత్రిగా పనిచేస్తున్నారండి. భారత్ ప్రపంచ చరిత్రలో అతి చిన్న వయసులో ఒక దేశానికి ప్రధానమంత్రిగా ఎన్నికైంది సనా మారిన్ అని. కేవలం 32 సంవత్సరాల వయసులోనే ఫిన్లాండ్ దేశానికి ప్రధానమంత్రిగా ఎన్నిక కావడం జరిగింది. ప్రపంచ చరిత్రలో అతి చిన్న వయసులో ఒక దేశానికి ప్రధానమంత్రిగా ఎన్నికైన మహిళ ఎవరట అంటే సనా మారిన్. ఏ దేశం అంటే ఫిన్లాండ్ దేశం అండి. ఓకేనా. ఆంటోనీ ఆల్బనీస్ ఎవరట అంటే ఆస్ట్రేలియా దేశానికి ప్రధానమంత్రిగా పనిచేస్తున్న వ్యక్తి ఆంటోనీ ఆల్బనీస్ అండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, 74వ గణతంత్ర దినోత్సవంకు సంబంధించి కేంద్ర హోంశాఖ ప్రకటించిన పోలీసు పురస్కారాలకు సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి. సరికాని అంశాన్ని గుర్తించండి. ఈ 4 ఆప్షన్స్లో సరికాని అంశాన్ని మనం గుర్తించాలి. చూడండి, కేంద్ర సాయుధ పోలీస్ బలగాలు సిఏపిఎఫ్ అండి, అంటే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ వివిధ రాష్ట్రాలకు చెందిన 901 గుర్తుపెట్టుకోండి, 901 మంది పోలీస్ సిబ్బందికి కేంద్ర హోంశాఖ అవార్డులు ప్రకటించింది. చూడండి ఇక్కడ, చూడండి 74వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పోలీస్ పురస్కారాలను ఎవరిస్తారట అంటే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నుంచి అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. హోమ్ మినిస్ట్రీ నుంచి ఈ అవార్డుని ఎన్నిక చేయడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇది కూడా అడిగే అవకాశం ఉంటుందండి. ఈ అవార్డులు ఎవరు ప్రకటించారు అంటే కేంద్ర హోంశాఖ అండి, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, 140 మందికి శౌర్య పథకాలు, 93 మందికి విశిష్ట సేవా పథకాలు, 668 మందికి ప్రతిభా పురస్కారాలు దక్కాయి. ఎస్, ఇది కరెక్ట్ అండి. నెక్స్ట్, 412 మంది సైనిక సిబ్బందికి పురస్కారాలు ఇస్తే కీర్తి చక్ర అన్నిటికంటే అతిపెద్ద అవార్డు పరమవీర చక్ర అండి. తర్వాత మహావీర చక్ర, ఓకేనా, తర్వాత శౌర్య చక్ర, ఇలాంటి అవార్డ్స్ ఉండడం జరుగుతుంది సైనిక పురస్కారాలకు సంబంధించి. ఇక్కడ కీర్తి చక్ర అంటున్నాము, 6 మందికి. చూడండి, తర్వాత శౌర్య చక్ర 15 మందికి. నెక్స్ట్, రాష్ట్రపతి పోలీస్ శౌర్య పథకం ఇద్దరికి లభించింది. ఇక్కడ చూడండి, రాష్ట్రపతి పోలీసు శౌర్య పథకం అనేది ఇద్దరికి కాదు, అసలు ఎవరికి రాలేదండి. ఓకేనా, ఎవరికి రాలేదు. ఇది చాలా ఇంపార్టెంట్. ఈసారి రాష్ట్రపతి పోలీసు శౌర్య పథకం అనేది ఎవరికి కూడా రాలేదు. కాబట్టి ఇక్కడ సంబంధి సరికాని అంశము ఆప్షన్ 3 అండి. నెక్స్ట్, తెలంగాణ రాష్ట్రంలో 13 మందికి, ఆంధ్రప్రదేశ్ నుంచి 15 మందికి పోలీస్ సేవా పురస్కారాలు లభించాయి. ఎస్, తెలంగాణ రాష్ట్రం నుంచి 13 మందికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 15 మందికి పోలీస్ పురస్కారాలు రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్ర వన్యప్రాణుల బోర్డు, వైల్డ్ లైఫ్ బోర్డు అంటారండి, పదవీ కాలం ప్రభుత్వం ఎంతకాలం పొదిగించింది. చూడండి, తెలంగాణ రాష్ట్రమైన ఏ రాష్ట్రమైన వన్యప్రాణుల బోర్డుకు సంబంధించి ఉన్నట్లయితే వన్యప్రాణుల బోర్డుకు సంబంధించి చైర్మన్గా పనిచేసేది ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పనిచేయడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వన్యప్రాణుల బోర్డు ఏదైతే ఉందో ఆ బోర్డుకి చైర్మన్గా పనిచేస్తుంది రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఆ బోర్డు యొక్క పదవీ కాలం ఎంతకాలం పొడిగించారని క్వశ్చన్. ఎంతకాలము అంటే ఇక్కడ 3 సంవత్సరాలు పొడిగించడం జరిగిందండి, 3 ఇయర్స్. ఓకేనా. సో మరి దీని ఏమంటున్నాము, రాష్ట్ర వన్యప్రాణుల బోర్డు అంటున్నామండి. ఓకేనా. సో మనకు సంబంధించి వన్యప్రాణి సంరక్షణ చట్టం అనేది ఒకటి ఉంటుందండి, వన్యప్రాణి సంరక్షణ చట్టము, అంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్. ఓకేనా, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అండి. ఈ యాక్ట్ అనేది ఎప్పుడు చేయడం జరిగిందట అంటే 1972లో ఈ చట్టం రావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, 2023, చూడండి, 23వ ఎస్సీఓ సమావేశం ఎక్కడ జరగనుందట అంటే గోవాలో, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, గోవాలో గుర్తుపెట్టుకోండి. సో ఎస్సీఓ అంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అండి. ఓకేనా, ఎస్సీఓ హెడ్ క్వార్టర్ ఎక్కడుంటుంది అంటే చాలామంది షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ కాబట్టి ఇది షాంఘైలో ఉంటుంది అనుకుంటారు, కానీ కాదండి, బీజింగ్లో ఉంటుంది. బీజింగ్లో అంటే బీజింగ్ అనగానే మనకు గుర్తురాదు చైనాకు సంబంధించిన క్యాపిటల్. సో చైనాకు దేశానికి సంబంధించిన క్యాపిటల్ బీజింగ్లో ఇక్కడ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్ ఉండడం జరుగుతుంది. ఓకేనా, ఇది హెడ్ క్వార్టర్ అనేది ఉండడం జరుగుతుంది. మరి ఎస్సీఓను ఏర్పాటు చేసింది 2001లో ఏర్పాటు చేయడం జరిగింది. మొదట్లో 5 దేశాలు ఉండేవి, ప్రస్తుతము 8 దేశాలు ఉన్నాయండి. 9వ దేశంగా సభ్యదేశంగా రాబోతుంది. అంటే సభ్యదేశము ఆల్రెడీ 8 ఉన్నాయి. 9వది ఏంటంటే ఇరాక్ అండి. ఓకేనా, ఇరాన్ దేశం అనేది 9వ దేశంగా సభ్యత్వం పొందడం జరిగిందండి. ఓకేనా, మరి ఇందులో సభ్యదేశాలు ఏంటట అంటే భారతదేశం ఉంటుందండి, పాకిస్తాన్, చైనా, రష్యా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, ఉజ్బెకిస్తాన్,
ఓకేనా ఓకేనా ఈ దేశాలన్నీ కూడా ఉండడం జరుగుతుందండి. ఓకేనా ఈ దేశాలన్నీ కూడా ఉజ్బెకిస్తాన్ కూడా సభ్య దేశంగా ఉంటుంది. మొత్తము 8 దేశాలు ఉంటాయండి. సో బీజింగ్, నెక్స్ట్ 2001 అని గుర్తుపెట్టుకోండి. అయితే మరి ఎస్సీఓని ఎవరు ఏర్పాటు చేశారంటే చైనా దేశం ఏర్పాటు చేయడం జరిగిందండి. ఎస్సీఓని ఏర్పాటు చేసింది చైనా దేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే చైనా దేశము ఎస్సీఓను ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే అంటే నాటోని కౌంటర్ చేయడం కోసం. ఓకేనా నాటో, ఓకేనా సో నాటోని కంట్రోల్ చేయడం కోసం. నాటో అనేది అమెరికా తన అవసరాల కోసం, నాటోని ఏర్పాటు చేయడం జరిగింది. నాటో ఏర్పడేదేమో 1949. సో ప్రపంచ శక్తిగా ఎదగాలనే ఉద్దేశంతో, ప్రపంచ పవర్గా ఎదగాలనే ఉద్దేశంతో చైనా ఏం చేసింది అంటే నాటోకి కౌంటర్గా ఎస్సీఓని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా సో ఇది గోవాకు సంబంధించి. అయితే మీకు ఒక క్వశ్చన్ అండి, చూడండి ఇండోర్ ఉంది కదా, ఇండోర్లో రీసెంట్గా ఒక సమావేశం జరిగింది, నాగపూర్లో కూడా ఒక సమావేశం జరిగింది. ఆ సమావేశాలు ఏంటంటే ప్రవాస భారతీయ దివాస్ సమావేశం జరిగింది ఒకటి. ఓకేనా ప్రవాస భారతీయ దివాస్ సంబంధించి ఎక్కడ జరిగిందని మీకు తెలిస్తే మీరు కామెంట్ చేయొచ్చండి ఎక్కడ జరిగిందని. ఓకేనా సో ఈ రెండిట్లో రెండు సమావేశాల గురించి మనం స్పెషల్గా డిస్కషన్ చేయడం జరిగింది. మీకు తెలిస్తే కనుక మీరు ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్, ఎలక్ట్రానిక్ సుప్రీం కోర్టుల రికార్డు ఈఎస్సీఆర్ అండి, ఈఎస్సీఆర్ భాగంగా వివిధ భారతీయ భాషలలో 34,000 తీర్పులు ఏ రోజు నుంచి అందుబాటులోకి వచ్చాయి. సో సుప్రీంకోర్టులో అందుబాటులో ఉన్న దాదాపు 34,000 కోర్టులను ఎప్పటి నుంచి అమల్లోకి రావడం జరిగిందట అంటే జనవరి 26 అండి. ఓకేనా సో భారత సుప్రీంకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి చంద్రచూద్ గారు దీన్ని ప్రారంభించడం జరిగిందండి. ప్రస్తుతం ఉన్న ముఖ్యమైన తీర్పులు ఒక 34,000 తీర్పులు అనేది అందుబాటులోకి రావడం జరిగింది. ఇక్కడ మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే అంటే సుప్రీంకోర్టు అనగానే మనకు గుర్తు రావాల్సిన ఆర్టికల్ 124 అండి. ఓకేనా సుప్రీంకోర్టు ఆర్టికల్ 124, హైకోర్టు ఆర్టికల్, హైకోర్టు ఆర్టికల్ ఏంటంటే అంటే 214 అండి. ఓకేనా 214. అదే కేంద్ర పాలిత ప్రాంతాలు అంటే యూనియన్ టెరిటరీస్ సంబంధించి హైకోర్టుకు సంబంధించిన ఆర్టికల్. ఓకేనా యూనియన్ టెరిటరీకి సంబంధించి 241. ఓకేనా 241. అదే విధంగా డిస్ట్రిక్ట్స్, ఓకేనా డిస్ట్రిక్ట్స్ హై డిస్ట్రిక్ట్ కోర్టుకు సంబంధించండి. ఓకేనా ఎక్స్క్యూజ్ మీ, ఇది ఏంటంటే యూటీ అండి, డిస్ట్రిక్ట్ సంబంధించి. ఓకేనా డిస్ట్రిక్ట్ సంబంధించి కోర్టులకు సంబంధించి ఆర్టికల్ 233 అండి. ఓకేనా సో మరి భారతీయ భాషలు అంటాం అండి, భాషల గురించి, భాషలు భారతదేశంలో అఫీషియల్ భాషలకు సంబంధించి అఫీషియల్ భాషలు 22 ఉంటాయండి భారతదేశంలో. భారత రాజ్యాంగం గుర్తిన భాషలు ఏంటంటే అంటే 22 అండి. భారతదేశంలో భారత రాజ్యాంగం గుర్తించిన భాషల సంఖ్య 22 భాషలు ఉంటాయండి. సో భాషల గురించి తెలియజేసే భాగము ఓకేనా భాగం ఎన్నో భాగం అంటే అంటే రాజ్యాంగంలో 17వ భాగం అండి. రాజ్యాంగంలో 17వ భాగము అధికార భాషల గురించి తెలియజేస్తుంది. అదేవిధంగా 8వ షెడ్యూల్ అంటే 8వ షెడ్యూల్ అండి, 8వ షెడ్యూలు భాషల గురించి తెలియజేస్తుంది. ఓకేనా సో మీకు ఆల్రెడీ మిగతా ఆప్షన్స్ కూడా చూసుకున్నట్లయితే జనవరి 25 నేషనల్ ఓటర్స్ డే అండి, నేషనల్ ఓటర్స్ డేగా జరుపుతాము. జనవరి 24 ఏంటంటే అంటే నేషనల్ గర్ల్ చైల్డ్ డే. ఓకేనా గర్ల్ చైల్డ్ డే ఎందుకు జరుపుకుంటాము అంటే గర్ల్ చైల్డ్ డే ఎందుకంటే జనవరి 25 అనేది 1950లో ఎలక్షన్ కమిషన్ అనేది ఇంప్లిమెంటేషన్ రావడం జరిగిందండి. ఎలక్షన్ కమిషన్ 1950లో ఏర్పాటు చేశారు కాబట్టి ఈ జనవరి 25 రోజు కాబట్టి ఓటర్స్ డేగా జరుపుతున్నాం. అదే జనవరి 24 గర్ల్ చైల్డ్ డే ఎందుకు జరుపుతున్నాం అంటే ఎగ్జాక్ట్లీ 1966 జనవరి 24వ తేదీన భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఒక మహిళ భారత ప్రధానమంత్రిగా పార్లమెంట్లో అడుగుపెట్టడం జరిగింది. ప్రధానమంత్రిగా ఇక్కడ ఎంపిక అవ్వడం జరిగింది, ఆమెనే ఇందిరాగాంధీ. కాబట్టి ఇందిరాగాంధీకి సంబంధించి ఆమె మొదటిసారిగా భారతదేశానికి ఒక మహిళ ప్రధానమంత్రిగా ఎన్నికైంది కాబట్టి ఆ రోజుని మనము ఇక్కడ నేషనల్ గర్ల్ చైల్డ్ డేగా జరుపుతామండి. జనవరి 26 మీ అందరికి తెలిసిందే. జనవరి 18 అంటే ఇంటర్నేషనల్ హిందీ డే. ఓకేనా ఇంటర్నేషనల్ హిందీ డేగా జరుపుకుంటామండి. ఓకేనా సో దానికి సంబంధించి నెక్స్ట్ క్వశ్చన్, జనవరి 27, 29 2023 వరకు జరిగే హైదరాబాద్ సాహితీ వేడుకలకు సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి. కేర్ఫుల్గా చదవండి, దీనికి స్క్రీన్ షాట్ కూడా తీసుకొచ్చండి, డేటా కోసం చూడండి. వివిధ సాహితీ సాంస్కృతిక ప్రచురణ సంస్థల సహకారంతో హైదరాబాద్ చూడండి, దీనికి సహకారం అందించింది అంటే సాహితీ సాంస్కృతిక ప్రచురణ సంస్థల సహకారంతో హైదరాబాద్ లిటరసీ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ హైదరాబాద్ లిటరసీ ఫెస్టివల్ జరుగుతుంది. ఎస్ ఇది కరెక్ట్ అండి. నెక్స్ట్,
ఈ కార్యక్రమంలో అనేక మంది రచయితలు, సాహితీవేత్తలు, కళాకారులు మొదలైన వారు చర్చాగోష్ఠులు నిర్వహించారు. నెక్స్ట్, ఈ సమావేశాలకు ముఖ్య అతిథి 57వ జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత లేదా విజేత దామోదర్ మౌజో అండి. ఎస్, దామోదర్ మౌజో గారు. నెక్స్ట్ చూడండి, ప్రముఖ సినీ నటి రచయిత దీప్తి నావల్ రాసిన పుస్తకం ఏ కంట్రీ కాల్డ్ చైల్డ్హుడ్ ఏ మెమోరియా, ఈ పుస్తకం పైన చర్చ జరుగుతుంది. ఎస్, ఈ మూడు కూడా కరెక్ట్ అండి. నెక్స్ట్ చూద్దాం, పాత్రికేయుడు రామన్ మెగసెసే అవార్డు గ్రహీత పాలగుమ్మి సాయినాథ్, ఈ పేరు గుర్తుపెట్టుకోండి, పాలగుమ్మి సాయినాథ్ 1998లో రాసిన ఎవ్రీబడి లవ్స్ ఏ గుడ్ డ్రాట్, ఎవ్రీబడి లవ్స్ ఏ గుడ్ డ్రాట్, మరియు 2022లో రాసిన కాస్ట్ హీరోస్ పుట్ సోల్జర్స్ ఆఫ్ ఇండియన్ ఫ్రీడమ్, ఓకేనా, దీనికి సంబంధించి పుస్తకాలపై చర్చ జరిగింది అంటున్నాము. అయితే ఇక్కడ ఈ రెండు పుస్తకాలు ఆయన రాశారు, కానీ ఎప్పుడైతే ఈ ఎవ్రీబడి లవ్స్ ఏ గుడ్ డ్రాట్ ఇదైతే ఉందో, ఈ పుస్తకం గురించి ఇక్కడ చర్చించలేదు. ఈయన రాసిన పుస్తకమే కానీ దీని గురించి చర్చ లేదండి. కేవలము కాస్ట్ హీరో ఆఫ్ పుట్ సోల్జర్స్ ఆఫ్ ఇండియన్ ఫ్రీడమ్ ఈ పుస్తకం గురించి మాత్రమే డిస్కషన్ చేస్తారు. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, భారత్ బయోటెక్ కోవిడ్ వ్యాధి నివారణ కోసం రూపొందించిన నాస్తికా టీకి, అంటే నోజల్ వ్యాక్సిన్ అండి, అంటే ముక్కు ద్వారా ఇచ్చే ఇక్కడ టీకా అండి వ్యాక్సిన్కి సంబంధించి. డైరెక్ట్ ఆన్సర్ చూద్దామండి, ఇన్కోవాక్, ఓకేనా, ఇన్కోవాక్. సో భారత్ బయోటెక్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే హైదరాబాద్లో ఉండడం జరుగుతుంది. ఫౌండర్స్ కృష్ణ ఎల్లా, సుచిత్ర ఎల్లా, అందరికీ తెలిసిందే. సో ఇన్కోవాక్ అనేది ముక్కు ద్వారా ఇచ్చే కోవిడ్ సంబంధించి వ్యాక్సిన్ అండి. జనరల్గా దీని కాస్ట్ అనేది 900 వరకు ఉంటుందని చెప్పడం జరిగింది, 800-900 వరకు ఉంటుందని చెప్పడం జరిగింది. అయితే ఈ విధంగా ప్రభుత్వానికి అయితే 350 రూపాయలకే దీన్ని అమ్మడం జరుగుతుందండి, ఓకేనా. కొన్ని పుస్తకాల్లో 300 ఇవ్వడం జరిగింది, కొన్ని పేపర్స్లో కూడా రావడం జరిగింది, కానీ 300-350 మధ్యలో ఇవ్వడం జరుగుతుందండి. నెక్స్ట్, కోవాక్సిన్ అంటే మీ అందరికీ తెలుసు భారత్ బయోటెక్ అండి, ఓకేనా. దీన్ని రూపొందించిన ఎవరు అంటే ఇది కూడా కోవిడే కాకుండా ఇది వ్యాక్సిన్ సంబంధించి. సో ఇది ట్రూ ఇంజెక్షన్ కూడా ఇవ్వడం జరుగుతుందండి, ఓకేనా. సో కోవాక్సిన్ ఎవరట అంటే భారత్ బయోటెక్ రూపొందించడం జరిగింది, భారత్ బయోటెక్. కోవిషీల్డ్ అంటే, కోవిషీల్డ్ అంటే సీరం ఇన్స్టిట్యూట్ వాళ్ళండి, సీరం ఇన్స్టిట్యూట్ వాళ్ళండి. ఇది పూణేలో ఉంటుంది, ఓకేనా, పూణేలో ఉండడం జరుగుతుంది. మరి స్పుత్నిక్ వి ఏంటంటే అంటే ప్రపంచంలోనే మొదటిసారిగా ఒక దేశం కోవిడ్కి వ్యాక్సిన్ మేము కనుక్కున్నామని ప్రకటించిన దేశము రష్యా. ఆ వ్యాక్సిన్ పేరు ఏంటంటే స్పుత్నిక్ వి, ఓకేనా. సో రష్యా దేశం. అదేవిధంగా యానిమల్స్ అంటే జంతువులకు కూడా మేము కోవిడ్ వ్యాక్సిన్ కనుగొన్నామని ప్రకటించిన మొదటి దేశం ఏంటంటే అంటే రష్యా అండి. నెక్స్ట్ క్వశ్చన్, 2022 సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర ఉత్తమ ఎన్నికల అధికారిగా ఎవరు ఎంపికయ్యారు, ఎవరు అంటే అనుదీప్ అండి, ఓకేనా. అనుదీప్ దురిశెట్టి అంటారండి, అనుదీప్ దురిశెట్టి. ఈయన 2017లో సివిల్స్ ఆల్ ఇండియా నెంబర్ 1 ర్యాంక్ రావడం జరిగింది. ఈయన తెలంగాణ క్యాడర్కి సంబంధించిన ఐఏఎస్ అధికారి అండి. మరి వికాస్ రాజ్ ఎవరట అంటే తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్ సీఈఓగా పనిచేస్తున్నారండి, ఎలక్షన్ కమిషన్, ఓకేనా. అదేవిధంగా శాంతకుమారి అంటే తెలంగాణ రాష్ట్రానికి చీఫ్ సెక్రటరీ అండి, అదేవిధంగా మొదటి మహిళ చీఫ్ సెక్రటరీ అండి. నెక్స్ట్ అంజనీ కుమార్ ఎవరంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి డీజీపీగా పనిచేస్తున్నారండి, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, ఇస్రో ప్రయోగించబోయే ఆదిత్య ఎల్1 ప్రయోగానికి సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి. ఇస్రో సూర్యుడిపై పరిశోధనల కోసం ఆదిత్య ఎల్1 ప్రయోగాన్ని ఈ సంవత్సరం జూన్ జూలైలో ప్రయోగించనున్నారని ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు. ఎస్, కరెక్ట్. ఆదిత్య ఎల్1 వ్యోమనౌకలు విజువల్ ఎమిషన్ లైన్ కరోనా గ్రాస్ విఈఎల్సి అనే పేలోడ్ని ఉపయోగించనున్నారు. ఎస్, కరెక్ట్ అండి. నెక్స్ట్, విఈఎల్సి అంటే విజువల్ ఎమిషన్ లైన్ కరోనా గ్రాస్, ఓకేనా. సో సంబంధించి రూపొందించిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ ఆదిత్య ఎల్1 ప్రాజెక్టు డైరెక్టర్, చూడండి, ప్రోగ్రాము సంబంధించి ప్రాజెక్టు డైరెక్టర్ గురించి మాట్లాడుతున్నాము, ఓకేనా. నిగార్ షాడీ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ప్రాజెక్టు డైరెక్టర్ ఎవరన్నది కూడా అడిగారు. ఆదిత్య అనే ప్రయోగమే సూర్యుడిపైన భారతదేశము ఈ ప్రయోగాన్ని చేయబోతుంది, ఆదిత్య ఎల్1. సో దాని ప్రాజెక్టు డైరెక్టర్ గురించి కూడా అడిగే అవకాశం ఉంది. నిగార్ షాడీ దానికి సంబంధించి ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఉన్నారండి, అంటే ఆ ప్రోగ్రామ్కి డైరెక్టర్గా పనిచేస్తున్నది. నెక్స్ట్ చూడండి, ఆదిత్య ఎల్1 ప్రయోగం ద్వారా సూర్యుడిపైన కరోనా
సూర్యుడి కరోనాపై అంటే కోర్ ఏరియా ఉంటుంది కదా దానిపై ప్రయోగం చేస్తున్న మొదటి దేశంగా భారతదేశం నిలుస్తుంది. కాదండి, భారతదేశమే కాదు, చైనా అమెరికా లాంటి దేశాలు కూడా ప్రయోగాలు చేయడం జరిగింది. ఫస్ట్ కంట్రీ అయితే ఇండియా కాదు, కాబట్టి డెఫినెట్లీ ఫోర్త్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఐసీసీ అవార్డుకి సంబంధించి మనం ఇవన్నీ స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, దీనికి సంబంధించి చూద్దాము. ఫస్ట్ మెన్స్ కేటగిరీ అండి, ఓకేనా, పురుషులకు సంబంధించి ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ బాబర్ ఆజమ్, ఈయన పాకిస్తాన్ దేశానికి సంబంధించిన వ్యక్తి అండి. పాకిస్తాన్ దేశానికి అక్కడ వాళ్ళ క్రికెట్ టీమ్కి ఈయన కెప్టెన్గా కూడా ఉన్నాడండి. నెక్స్ట్ ఈయన ఇచ్చిన అవార్డు సార్ గ్యార్ఫీల్డ్ సోబర్స్ అవార్డు, అంటే ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఎవరికైతే వస్తుందో ఆ అవార్డు పేరు ఏంటంటే సార్ గ్యారీఫీల్డ్ సోల్జర్స్, ఇక్కడ సోబర్స్ అవార్డు అంటారండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఐసీసీ ఓడిఏ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు బాబర్ ఆజమ్ పాకిస్తాన్ అండి, సో రెండు ఆయనకు. నెక్స్ట్ ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ బెన్ స్టోక్స్ ఇంగ్లాండ్ దేశం అండి, బెన్ స్టోక్స్ ఇంగ్లాండ్ దేశము. ఐసీసీ T20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు సూర్యకుమార్ యాదవ్ అండి, స్కై అంటాము ఇండియా. నెక్స్ట్ ఐసీసీ ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు మార్కో జాన్సన్ అండి, సౌత్ ఆఫ్రికా. నెక్స్ట్ ఐసీసీ అసోసియేటెడ్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు గెహ్రాండ్ ఎరాస్మస్, నమీబియా దేశం అండి. నెక్స్ట్ ఐసీసీ స్పిరిట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ ఎవరంటే ఆసిఫ్ షేఖ్ అండి, నేపాల్ దేశానికి సంబంధించిన ఆయన వికెట్ కీపర్ అండి. నెక్స్ట్ నెక్స్ట్ ఉమెన్స్ అండి, ఐసీసీ ఉమెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు నాట్స్ కేవియర్ ఇంగ్లాండ్ దేశం అండి. ఐసీసీ ఓడిఐ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు నాట్స్ కేవియర్, ఓకేనా, ఓడిఐకి సంబంధించి కూడా ఇంగ్లాండ్ ప్లేయర్ అయిన నాట్స్ కేవియర్కి రావడం, అంటే ఉమెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు, అదేవిధంగా ఓడిఐ చూడండి క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు, ఓడిఐ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అండి. ఓడిఐ అంటే వన్ డే ఇంటర్నేషనల్. నెక్స్ట్ ఐసీసీ T20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు తహ్లియా మెగ్రాత్ అండి, తహ్లియా మెగ్రాత్ ఆస్ట్రేలియా దేశానికి సంబంధించిన ప్లేయర్ అండి. నెక్స్ట్ ఐసీసీ ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు రేణుకా సింగ్ ఇండియా అండి. నెక్స్ట్ ఐసీసీ అసోసియేటెడ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఈషా ఓజా అండి, యుఏఈ. నెక్స్ట్ అంపైర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు రీచర్డ్ ఎల్లింగ్ విత్ అండి, ఓకేనా, రీచర్డ్ ఎల్లింగ్ వర్త్ అనే క్యాండిడేట్. నెక్స్ట్ సో క్వశ్చన్ ఆఫ్ ద డే చూడండి, జాతీయ జంతువు, జాతీయ జలచర జంతువు, జాతీయ వారసత్వ జంతువు, జాతీయ వృక్షం, జాతీయ ఫలం, ఏనుగు, మామిడి పండు, రాయల్ బెంగాల్ టైగర్, మరి చెట్టు, గంగా నది, డాల్ఫిన్. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే మీరు కామెంట్లో పోస్ట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.